महाशिवरात्रि సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ కృషి చేయాలని డీఎస్పీ చంద్రకాంత్ అన్నారు. రానున్న మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ క్షేత్రానికి దర్శన నిమిత్తం వేలాదిగా భక్తులు పలు వాహనాల్లో రానున్నారని వీరిని ఒక క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేలా చూడాలని డీఎస్పీ చంద్రకాంత్ అన్నారు. అంతేకాకుండా బందోబస్తు సందర్భంగా వారికి కేటాయించిన ప్రదేశాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎప్పటికప్పుడు తొలగిస్తూ భక్తులను క్రమబద్ధీకరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రకాంత్తో పాటు టౌన్ సీఐ వెంకటేష్, నవీన్ కుమార్, పలువురు ఎస్ఐలు ఉన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులందరూ కరీంనగర్ రూట్ కానివ్వండి, లేకపోతే సిరిసిల్ల నుంచి వచ్చే రూట్ కానివ్వండి, కొద్దిగా జగిత్యాల రూట్లలో వారు వచ్చే వాహనాలతో వస్తారు. తర్వాత బస్సులు కూడా వస్తున్నాయి. సో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫోన్స్ పెట్టేసేసి తర్వాత రోప్ సహాయంతో రోడ్ డివైడర్లు ఏర్పడడం జరుగుతుంది. అలాగే స్టాపర్స్ తెప్పించేసి ఎక్కడైతే అవసరం ఉందో వెహికల్ మూవ్మెంట్ కోసం వెహికల్ మూవ్మెంట్ కంట్రోల్ చేయడానికి వన్ బేస్గా ఉపయోగించడానికి కూడా అందరి కూడా సఫిషియెంట్ పార్కింగ్ మంచి పార్కింగ్లో పెట్టడం జరిగింది. దాదాపు ఎన్ని సెక్టార్లు చేసేయడం జరిగింది. ఒకవేళ పార్కింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ సాయి రక్షణ దేవ సామాన్ దగ్గర కూడా పార్కింగ్ ఏర్పాటు చేయాలి. కాబట్టి భక్తులకు డిస్టర్బ్ చేసేదంటే ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఆపేసి సంత దొరికింది కదా లేకపోతే ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి వెహికల్స్ ఆపేసి వెహికల్ మూవ్మెంట్ను డిస్టర్బ్ చేయొద్దు. ఒక వెహికల్ ఆగితే ముందులో దాంతోపాటు మొత్తం ట్రాఫిక్ అంతా ఆగుతుంది, అందరికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అందరూ పార్కింగ్ స్థలాల్లోనూ వెహికల్స్ పార్క్ చేసుకొని అక్కడ బందోబస్తు అందరూ పార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళాలని కోరుతాము. అలా తెలుగు ప్రయాణంలో కూడా ఎవరు కూడా అది వితిపీతన వేగంతో కాకుండా మంచిగా వెళ్ళేసి అందరూ జాగ్రత్తగా